ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి, 73లో అడుగు పెడతా ఉన్నాం. 1857లో మంగళ పాండే బ్రిటిష్ వారి మీద తిరగబడి సిపాయిల తిరుగుబాటు ప్రారంభిస్తే ఆ తర్వాత 90 ఏళ్లకు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలి, మన చట్టాలు మనమే చేసుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి, మన తలరాతల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని దోపిడీ చేసే పాలకులు గద్దె మీద ఉండటానికి వీల్లేదు, విభజించి పాలించు అనే ఆలోచనలు పోవాలి, సంఘ సంస్కరణలు రావాలి, కులాలు మతాలు చెరిగిపోవాలి, మానవత్వం నిలిచిపోవాలి అంటూ మన దేశ స్వాతంత్ర ఉద్యమం అనేక గొప్ప భావాలతో ముందుకు సాగింది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు మన దేశంలో ఉన్న అంటరానితనాన్ని, మనుషులను విభజిస్తున్న కులాల పునాదుల్ని, పెకలించటానికి సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం. వందల భాషలు, వేల కులాలు, అనేక మతాలు, వందల కొద్దీ సంస్థానాలు, అటువంటి ఈ దేశం స్వాతంత్ర పోరాటం ఫలితంగానే ఒక్కటైంది. వందే మాతరం, ఇంకిలాబ్ జిందాబాద్, జై హింద్, క్విట్ ఇండియా అంటూ మహామహులు ఇచ్చిన నినాదాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశభక్తిని రగల్చించాయి. ఒక జాతి కానీ ఒక దేశం కానీ స్వాతంత్రాన్ని కోల్పోతే ఎన్ని వందల సంవత్సరాలు బానిసలుగా, సెకండ్ క్లాస్ సిటిజన్లుగా, మానవ హక్కులు లేకుండా బతకాల్సి వస్తుందో, ఎన్ని పోరాటాలు ఎంతటి త్యాగాలు చేయాల్సి వస్తుందో మన స్వాతంత్ర ఉద్యమం చెబుతుంది. దేశ జాతీయోద్యమ చరిత్ర చదువుతుంటే, వింటుంటే భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడతాం. ఆ పోరాటం వేరువేరు మార్గాలున్నా ప్రధానంగా శాంతి, అహింస ఈ రెండు ఆయుధాలుగా జరిగిన ఉద్యమానికి ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప స్థానం ఉంది. మూడు రంగుల జెండాను, ఆ జెండాను ఇదే విజయవాడలో రూపొందించిన పింగళి వెంకయ్య గారికి ఎప్పటికీ మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంది. ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితం మన స్వాతంత్రం. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, దుర్గాబాయి దేశ్ముఖ్, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, పట్టాభి సీతారామయ్య వంటి మహాయోధులు మన స్వాతంత్ర పోరాటంలో మహాసేనాలుగా ముందుండి నడిపించారు. ఎందరో మహానుభావులు, వారందరికీ నా తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున శిరసు వంచి ప్రమాణం చేస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తూ భారతమాతకు వందనం చేస్తున్నాను.
ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ గడ్డకు రుణపడి ఉండాలన్న భావాన్ని ప్రతి ఇంట కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా మనమంతా కలిగి ఉన్నామని, కలిగి ఉండాలని చెబుతూ నా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు స్వాతంత్ర సమర యోధుల తరం ముగిసిపోతా ఉంది. ఇక్కడే ఒక విషయం చెప్పదలుచుకున్నా, మన స్వాతంత్ర పోరాటం కేవలం హిస్టరీ పుస్తకాల్లో చదువుకుని పరీక్ష రాసే టాపిక్ కాదు. అది నిరంతరం మనందరినీ మంచి మార్గంలో నడిపించే మహాశక్తి. గ్రామ స్వరాజ్యం అన్న మహాత్మా గాంధీ స్వప్నం దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, ఈ రెండు నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి. వారి ఆలోచనలు నేటికీ నెరవేరని ప్రజల అవసరాలు, ఈ రెండింటిని ప్రేరణతోనే నవరత్నాలు రూపొందించాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. అలాగే స్వాతంత్రం అంటే ఆగస్టు 15న జెండా వందనం చేయటం మాత్రమే కాదు, స్వాతంత్రం అన్నది కేవలం నినాదం కూడా కాదు, అది ప్రభుత్వ విధానం కావాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి అందాలి. రాజ్యాంగం 3వ భాగంలో ఉన్న ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి చెప్పారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటివేని అంబేద్కర్ గారు అభివర్ణించారు. మన రాజ్యాంగం ఎంతో గొప్పది, అందులో ప్రాథమిక హక్కులు ఎంతో ఉన్నత ఆశయాలతో పెట్టారు. అయితే ఇన్ని హక్కుల్ని అందరికీ ఇచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా ఇవాళటికి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజుటికి భారతదేశంలోని 27% ప్రజలు చదువు రాని వారే. మన రాష్ట్రానికి వచ్చేసరికి చదువు రాని వారి సంఖ్య ఏకంగా 33% కనిపిస్తుంది. డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేసే వారి శాతం బ్రిక్స్లోని మన దేశం ఎప్పుడు బ్రిక్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. బ్రిక్స్లోని మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం, ఆ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఇంకా తక్కువగా ఉంది. డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేసే వారి శాతం. ఇప్పటికీ శిశు మరణాలు, జన్మిస్తున్న సమయంలో అమ్మల మరణాలు మనం చెబుతున్న అభివృద్ధికి మాయని మచ్చలే. ఇప్పటికీ కులాల పరంగా, మతాల పరంగా కొందరికి నిరంతరం అన్యాయం జరిగే పరిస్థితి. పిల్లలు బడికే వెళ్ళాలని ఆశపడే తల్లులు, ఆ పిల్లలు ఇవాళటికి బడికి వెళ్ళలేని పరిస్థితి. మన స్వాతంత్రానికి మాయని మచ్చలుగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్రిటిష్ పాలనను పరాయి పాలనగా, దోపిడీ పాలనగా, సమానత్వం లేని పాలనగా, హక్కులు లేని పాలనగా మనమంతా భావించాం. పరాయి పాలన 1947 ఆగస్టు 15న పోయింది. మిగతా అవలక్షణాలను మాత్రం 72 సంవత్సరాల తర్వాత కూడా అవి ఇంకా వదిలించుకోలేకపోయిన పరిస్థితి మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? 1947 ఆగస్టు 15న
అందరికీ స్వాతంత్రం వచ్చిందా లేక కొందరికే వచ్చిందా అన్న ప్రశ్నకు మనమంతా బాధ్యతగా సమాధానం వెతకాలి. మానవ అభివృద్ధి సూచికలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలి. ఈ 72 సంవత్సరాల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలు, ఈ 3 రంగాలలో ఎంత అభివృద్ధి ఉంది, అభివృద్ధితో పాటు దాన్ని అందించాల్సిన వారికి అందకుండా ఎక్కడెక్కడ మింగేసే అవినీతి, దళారీ వ్యవస్థ అంతకంటే వేగంగా బలపడింది. మరి ఈ వ్యవస్థను ఇలాగే వదిలేస్తే మన స్వాతంత్రానికి అర్థం ఉంటుందా అన్నది ఆలోచన చేయాలి అందరూ. మన సమాజం బాగుపడుతుందా, దేశభక్తి పెరుగుతుందా అన్నది కూడా ఆలోచన చేయాలి. మనమంతా ఈ చెడిపోయిన వ్యవస్థలో భాగస్వాములుగా ఉంటూ అధికారం, అవినీతి ఈ రెండు కూడా పాలు నీళ్ళలా కలిసి అలాగే ఉంటాయని వదిలేద్దామా, లేక ఈ వ్యవస్థను మారుద్దామా అన్నది మనమంతా కూడా మన గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన సమయం. జాతీయ ఉద్యమానికి, జాతీయ జెండాకు, దేశభక్తికి విలువ లేని, ఎలాంటి విలువలు లేని గత రాజకీయాన్ని ఇక మీదట కూడా కొనసాగిద్దామా, లేక ఈ వ్యవస్థను మార్చుకుందామా అని, మార్చుకుందామన్న నిర్ణయం రాబట్టే ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలని దృఢ నిశ్చయంతో నవరత్నాలను ప్రకటించాం. రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్రాన్ని పొందలేకపోతున్న వారి కోసం ఉద్యోగాల స్థాయిని, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్టుల్లోనూ వారి వాటాను కూడా నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలే చేశామని గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. గ్రామాన్ని మార్చేందుకు గ్రామ సచివాలయాలు పెడుతున్నాం. మద్యాన్ని తగ్గించి మానిపించే విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం. రైతులకు, పేదలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని అంటే కరెంటు ఛార్జీలు తగ్గించండి అని విద్యుత్ ఉత్పాదన చేసే సంస్థలను అడిగినందుకు హాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం గత ప్రభుత్వంలో కోట్ చేసిన టెండర్ల ధరను తగ్గించండి అన్నందుకు ఏకంగా రాష్ట్రంలో గగ్గోలు వినిపిస్తూ ఉన్నాయి. పరిశ్రమల్లో ఉద్యోగాలు రాక మన పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు అని, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు ఖచ్చితంగా స్థానికులకే ఇస్తాము అని ఏకంగా చట్టాలే చేస్తే వాటి మీద కూడా నానా యాగీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి వాతావరణం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్ని ఆటంకాలు ఎదురైనా మన వ్యవస్థను మార్చుకుందామన్న దృఢ నిశ్చయంతో గడిచిన 2.5 నెలల్లోనే ధైర్యంగా ముందడుగులు వేశాం.